మీ అందరికి నంది కొట్టుకుని నియోజకవర్గ రాజకీయాల గురించి చెప్తా. నంది కొట్టుకుని నియోజకవర్గంలో ఏ రోజు మన పార్టీ జెండా పెట్టుకొని ప్రచారం చేయని వాళ్ళు, నంది కొట్టుకుని నియోజకవర్గంలో ఓటు హక్కు లేని వాళ్ళు, నందికొట్కూరు నియోజకవర్గంలో ఓటు హక్కు ఉన్నా దాన్ని వినియోగించుకోని వాళ్ళు ఈ రోజు నందికొట్కూరు నియోజకవర్గంలో పెట్టడం చేయాలని చూడడం చాలా బాధాకరం. ఎందుకంటే నీతిగా నిజాయితీగా కష్టపడిన కార్యకర్తలు, అవమానాలు పడిన కార్యకర్తలు, కేసులు మోపుకున్న కార్యకర్తలు కొన్ని వందల మంది ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళని పార్టీలో చేర్చుకోవడమే పెద్ద మొగదనం అనుకుంటే, తెలుగుదేశం వాళ్ళని పార్టీలో చేర్చుకోవడమే పెద్ద రాజకీయం అని అనుకుంటే, అటువంటి చేతగాని రాజకీయాన్ని రాష్ట్రంలో ఎవరైనా చేయగలుగుతారు. పెద్ద మనుషులు అనుకునే వాళ్ళు ఈ రోజుకి కన్నా మీ పందా పద్ధతి మార్చుకుంటే ఒక పద్ధతి ఉంటుంది. లేదు నంది కొట్కూరులో ఏలు పెడతాం, మిమ్మల్ని ఇద్దరిని ఇబ్బంది పెట్టాం, ఒక రాక్షసానందం పొందుతామని మీరు కానీ అనుకుంటే, రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో అందరినీ గెలిపించి ఖచ్చితంగా నేను కూడా మీ నియోజకవర్గాలలో వస్తా. అందపెద్ద నాయకులు ఇంత పెద్ద నాయకులు అని అనుకుంటున్నారు కదా. ఈ రాష్ట్రంలో నాకు తెలిసింది ఒకే ఒక్క నాయకుడు, అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. జగన్ అన్న ఆశీర్వాదం వైఎస్ఆర్సీపీ తీసాముంటే అనామకుడు కూడా ఈరోజు ఎమ్మెల్యేలు అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రజల్లో జగన్ అన్న పైన అంత సానుభూతి ఉంది ఈరోజు. ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తా. ఈ నందికొట్కూరు నియోజకవర్గ రాజకీయాన్ని చూస్తుంటే నాకు ఒక కథ గుర్తొస్తుంది. అది ఆ కథ ఏం కథ రా అంటే గడ్డ తాగి కథ. గడ్డ జోలికి పోవాలంటే అన్ని పక్షులు భయపడతాయట, కానీ కాగి మాత్రం గడ్డ పైన వాళ్ళు దాన్ని తుడుస్తూ ఉంటుందంట. కానీ గడ్డ మాత్రం ఆ కాగిని పట్టించుకోవాలంట, కాగితో కొట్లాడ పెట్టుకోవాలని చూడాలంట. గడ్డ యొక్క శక్తిని గాని సమయాన్ని గాని కాగి కోసం అసలు వృధా చేయదంట. ఏం చేశాడు ఆ గడ్డ అంటే దాని యొక్క రెక్కల్ని తెరిచి సాధ్యమైనంత పైకి ఎగురుతాడంట. ఒక స్థాయికి ఎగిరిన తర్వాత కాకి ఊపిరాడగా గాలి అడగా ఆ గడ్డను వదిలేస్తాడంట. వదిలేసి కింద పడి చచ్చిపోతాడంట. కాబట్టి ఈ నియోజకవర్గంలో కూడా మనల్ని ఎన్ని కష్టాలు బాధలు ఇబ్బందులు పెట్టినా మన పని మనం చేసుకుంటూ మన కష్టం మనం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా విజయం మనల్ని వరిస్తుంది. మధ్యలో రెండు మూడు ఏళ్ల కోసం వచ్చే కాకుల్ని మనం పట్టించుకోవాల్సిన గద్దెవరు కాకి ఎవరు నేను చెప్పకూడదు, చెప్పిన బాగుంది.